హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి శ్రీకాంత్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు అయితే ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. సో ఎంతమందికి టెంపుల్కి వెళ్ళొచ్చారు? ఉత్తర ద్వార దర్శనం ఎంతమంది చేసుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో మేమైతే వెళ్ళొచ్చాము టెంపుల్కి. అక్కడ చిన్న ఒక రెండు ఫొటోస్ తీసుకున్నాము. లోపల ఏమీ షూట్ చేయనివ్వట్లేదండి. సో బయట నుంచి జస్ట్ అంతా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత రెండు ఫొటోస్ తీసుకున్నాను. టెంపుల్ని ఒకటి సెల్ఫీ తీసుకున్నాము. ఆ రెండు అయితే షేర్ చేస్తాను. ఇంకా ఇంట్లో పూజ అది చేసుకున్నాను. పాప వచ్చింది, ఎక్కిరిస్తుంది నన్ను. సో అందుకని చెప్పి నేను నవ్వుతూ ఉన్నాను. వెళ్ళి క్లిప్ పెట్టుకొచ్చుకోపో. తల క్లిప్ పెట్టి పెట్టిన చోట ఆర్ల పర్లేదు, వెళ్ళి మళ్ళీ పెట్టుకొచ్చుకోపో, కిందకి పెట్టుకో కొంచెం. సో ఈరోజు అయితే కొంచెం చిన్ని వ్లాగ్ లాగా షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంతవరకు షూట్ చేస్తాను అనేది తెలీదు, బట్ షూట్ చేసినంతవరకు అయితే పోస్ట్ చేస్తాను. సో ఇంకొక విషయం ఏంటంటే, సో పాప ఛానల్ స్టార్ట్ చేసింది కదా, సో పాప ఛానల్ గురించి తనే చెప్తుంది, చూడండి. చెప్పు బేబీ. నా ఛానల్ పేరు జయస్ క్రియేషన్స్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి, అండ్ కామెంట్ కూడా చేయండి. ఏమని కామెంట్ చేయమంటావు? వీడియో నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మీ ఛానల్లో ఏమేమి వీడియోస్ ఉంటాయి? కిడ్స్కి సంబంధించినవి, కిడ్స్కి సంబంధించినవి ఉంటాయి, ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కూడా ఉంటాయి. ఫన్నీ వీడియోస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, కిడ్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. ఓకే, అదన్నమాట సంగతి. సో తన ఛానల్ నేమ్ వచ్చి జయస్ క్రియేషన్స్. జయస్ క్రియేషన్స్లో ఆల్రెడీ 2-3 వీడియోస్ పోస్ట్ చేసింది. క్రాఫ్ట్ వీడియోస్, ఇంకా మంచులక్ష్మి గారి డైలాగ్స్తో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇంకొక వీడియో ఆల్రెడీ షూట్లో ఉంది, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తుంది. సో సూపర్, అంటే కిడ్స్కి చాలా ఉపయోగపడే క్రాఫ్ట్స్ కానీ అలాంటివి అనమాట. సో తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. తన ఛానల్ సబ్స్క్రైబ్ చేసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. సో ఎందుకు చెప్తున్నానంటే, ఆల్రెడీ మాకు యూట్యూబ్ స్టూడియోలో తెలుస్తుంది కదా ఎవరు అంటే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారా చేయకుండా చూస్తున్నారా అనేది కూడా తెలుస్తుంది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్స్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. చెప్తే షాక్ అవుతారు. 89% సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. నాట్ సబ్స్క్రైబ్డ్ పీపుల్ వాచింగ్ యువర్ వీడియోస్ అని వస్తుంది. 11% మాత్రమే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క సెకండ్ పని అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఠంగమని కొట్టండి. సో అది కొడితే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. నా ఛానల్ నచ్చే కదా మీరు వీడియోస్ చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఈరోజు అయితే నా ఛానల్ బెల్ కూడా ఠంగమని కొట్టండి. బెల్ కొట్టకపోతే నోటిఫికేషన్స్ రావు కదా. కొడతారు, అందరూ మంచోళ్ళే కదా. కొట్టారు. సరే, ఓకే. నెక్స్ట్ అయితే ఈరోజు సింపుల్గా నా స్టైల్లో పప్పు టమాటా కుక్కర్లో ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తాను. అది కూడా చూసేయండి. ఇంకా చిన్న చిన్న క్లిప్స్ వస్తూ ఉంటాయి, అవి కూడా చూసేయండి. టుడే మై మమ్మీ ఛానల్ వ్లాగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ పూజ అయితే చేసుకుని తర్వాత టెంపుల్కి వెళ్ళొచ్చాము. 8 ఆ టైంకి వెళ్ళొచ్చాము. పర్లేదండి, కోవిడ్ వల్ల ఏమో తెలియదు, లేదంటే ఆ కాలనీ మాకి ఊరికి చివరిలో ఉంటుంది. సో దానివల్ల తెలియదు, కొంచెం రష్ ఫ్రీగానే ఉంది, తక్కువగానే ఉంది. ఆ టెంపుల్ కూడా మంచిగా శానిటైజ్ చేస్తున్నారు. సో ఇక్కడ అయితే ముగ్గిలా వేసుకున్నాను. మా వెంకటేశ్వర స్వామిని చూపించాను చూశారు కదా, స్వామివారి ఫోటో అనేది నేను ఉత్తరం వైపుకు పెట్టుకుని పూజ చేశాను. సో ఇక్కడ మీకు సేమియా సగ్గు బియ్యం చూపిస్తున్నాను. అది కలర్ అలా ఎందుకు వచ్చింది అంటే నల్ల బెల్లంతో చేశాను. అంటే ఎప్పుడు నా ఛానల్స్ నా వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళైతే తెలుస్తుంది. ఇక్కడైతే టెంపుల్కి వెళ్ళొచ్చి ప్రసాదం పెడుతుంది పాప వాళ్ళ డాడీకి. చక్కెర పొంగలి, ఇంకా ఎమ్మి ఎమ్మి పులిహోర. నిజంగా ఎంత బాగుందంటే అండి ఆ పులిహోర కానీ చక్కెర పొంగలి కానీ,
చాలా రోజులైపోయింది టెంపుల్స్ కి వెళ్ళి. నిజంగా మళ్ళీ వెళ్ళి పులిహోర తిందామా అన్నంత ఫీలింగ్ వచ్చింది. జస్ట్ జోకింగ్ అంతే. చాలా టేస్టీగా ఉంది. మనకి మీకు చాలా మందికి విజయవాడ దుర్గమ్మ తల్లి టెంపుల్ తెలిసి ఉంటుంది, అక్కడ చాలా ఫేమస్ కదా. ఆ స్టైల్లో చేశారు ప్రసాదం, చాలా బాగుంది. సో ఇక్కడైతే పప్పు టమాటాకి ఫస్ట్ అయితే నేను కందిపప్పు, ఉల్లిపాయలు, టమాటా ఇంకా పచ్చిమిర్చి మొత్తం వేసేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. దానిలోనే కొంచెం పసుపు, కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకుంటాను. సో చింతపండు, ఉప్పు మాత్రమే యాడ్ చేయను, మిగతా అన్నీ యాడ్ చేసేసుకుంటానండి. సో చాలా యమ్మీగా ఉంటుంది. మీరు ఏ ప్రాసెస్లో చేస్తారు, ఇలానే చేస్తారా, లేదంటే పప్పు విడిగా ఉడకపెట్టి అవి తాలింపులో వేసి ఉడకపెట్టి చేస్తారా అనేది నా కామెంట్స్లో చెప్పండి. ఇలా అయితే మొత్తం అన్నీ చక్కగా ఉడికిపోతే జస్ట్ తాలింపు వేసుకుంటే సరిపోతుంది. తీసేసిన తర్వాత కొంచెం తీగానే ఆ వేడి మీద కొంచెం చింతపండు అనేది పెట్టుకుని జస్ట్ తాలింపు ఒకసారి ఉప్పు వేసి బాగా పప్పు గుత్తితో కలిపేసుకుని తాలింపు వేసుకుంటే చాలండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో ప్లీజ్ చెప్పండి కామెంట్స్లో. తాలింపులోకి జస్ట్ ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఒక ఎండుమిర్చి, కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను, అంతేనండి. కరివేపాకు కూడా కొత్తిమీరలోనే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసేసాను, ఎందుకంటే కరివేపాకు అలాగా పెద్ద పెద్దగా కనిపిస్తూ ఉంటే ఏరు పెడతారు కదా. ఇలా అయితే మిక్స్ అయిపోతుంది, తీయరు బయటికి, చక్కగా తినేస్తారు. సో అందుకనే ఇలా చేశాను. అంతేనండి ఈరోజు వీడియో. తర్వాత అన్నీ మంచిగా ఆల్రెడీ కుక్కర్లో ఉడికిపోయినాయి కాబట్టి జస్ట్ 1 మినిట్ ఒక ఉడుకు రానిచ్చి కట్టేసుకుంటే అయిపోతుందండి. థ్యాంక్ యూ సో మచ్. మేము టెంపుల్ దగ్గర దిగిన ఫొటోస్ 2 యాడ్ చేశాను, టెంపుల్ని ఒకటి, మా సెల్ఫీ ఒకటి. సో చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్.